மிளகாய் மண்டா. నేను పేట్ సెక్రటరీగా పనిచేశాను అమూల్ సంస్థ కింద. మేము నవంబర్ 22 మాకు కేంద్రం స్టార్ట్ చేశారు. నవంబర్ 22 కేంద్రం స్టార్ట్ చేసినప్పుడు మా ఊరు ఫస్ట్ స్టార్టింగ్ 10 లీటర్ల పాలు మేము టర్నోవర్ చేసాము. తర్వాత చాలా ఇంప్రూవ్ చేసాం సార్. రోజుకు 300 లీటర్ల పాలు మేము టర్నోవర్ చేసి ఇక్కడ పంపించాము. ఫస్ట్ ఫార్మర్ కోడ్ ఎంటర్ చేయాలని మా దగ్గర ప్రూఫ్స్ తీసుకొని ఫార్మర్ కోడ్ ఇచ్చారు. కానీ నలుగురు ఫార్మర్స్కి అకౌంట్ నెంబర్ మిస్టేక్ అని చెప్పి 50,000 డబ్బులు ఆపారు సార్. తర్వాత మీకు అమ్మ ఈ బిల్లా పడుతుంది అన్నారు. మేము నమ్మే గవర్నమెంట్ కదా, మనకి చేయూతగా ఉందని చెప్పి మేము నమ్మి మేము పాలు పంపించాము. కానీ ఫిబ్రవరికి వచ్చేటప్పటికి పూర్తి కట్ చేసేసారు. సగానికి సగం బిల్లులు కట్ చేశారు. ఎందుకని మేము పై అధికారులు అడితే మాకు నష్టం వచ్చింది అని అన్నారు. నష్టం వస్తే మేమే బాధ్యత అంటే ఖచ్చితంగా పేడ్ సెక్రటరీ భరించాలని మా మీద నెట్టేశారు సార్. పేడ్ సెక్రటరీ ఎందుకు భరించాలి? మా నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వాలి కదా. అమ్మ మీ పాలు తేడాగా ఉన్నాయి, మీ ప్యాట్లు మాకు సరిపోలేదు, మాకు ఇప్పటికే రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్, మీ పాలు సరిగా లేవమ్మా, మేము మీ డబ్బులు ఇవ్వలేము అని మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళంతా వాళ్ళు కట్ చేశారు. ఇక్కడికి వచ్చాడైతే మీ పాలు సరిలేవు అని అన్నారు. పాలు సర్లేనప్పుడు మా పాలు పక్కన పెట్టి మమ్మల్ని పిలిపించి అమ్మ మీ పాలు సర్లే, మేము యాక్సెప్ట్ చేసుకోము, మీ పాలు బయటికి తీసుకెళ్ళమని మాకు చెప్పాలి. మాకు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం మీరు పాలు తీసుకొని పైకి పంపించుకొని ఇప్పుడు మీ డబ్బులు మేము ఇవ్వము అంటే మేము ఎవరిని అడగాలి?